రాష్ట్రంలో వరద బాధితుల పరిహారంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించడం అన్యాయమన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం అందిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ తన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అంతకన్నా మోసం మరొకటి ఉండదని విమర్శించారు ఆయన. ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం, ముందస్తు ప్రణాళిక లేకపోవటం కారణంగానే ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలు